महाराष्ट्र रायगढ़ जिला हरिहरेश्वर बीच वद्द कलकल दींट्लो मुख्यंगा एके 47 आयुधाल तो कूडिनटुवंटि पड़व गुर्तिंचारु। पड़वलो मूडु एके 47 आयुधालु दांतो पाटु बुलेट्लु उन्नट्टु गुर्तिंचारु। पड़व मुंबई की 190 किलोमीटर्ल दूरंलो ई पड़वनु गुर्तिंचिनट्टुगा तेलुस्तोंदी। प्रस्तुतं ई पड़वलो एके 47 बुलेट्टु लभ्यं कावडंतो मुंबई తరహా దాడులకు ఏమైనా కుట్ర చేస్తా ఉన్నారనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు। ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులంతా కూడా। బోటులో ప్రస్తానికి ఎవరూ లేరు, కేవలం ఆయుధాలు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది। దీనిపై మరింత ఎంక్వైరీ చేస్తా ఉన్నారు పోలీసులు, దీనిపై మరింత నిఘా పెంచినట్టుగా తెలుస్తా ఉంది। చుట్టుపక్కల ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఏ సమయంలో అనేటువంటి విషయాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది। హై అలర్ట్ జారీ చేశారు। రాజ్డోస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తా ఉన్నాం। పడవలో 3 AK-47 గన్స్ దాంతో పాటు బుల్లెట్స్ లభించినటువంటి పరిస్థితి। ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఈ పడవను గుర్తించారు। ప్రస్తుతం మరిన్ని అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। మా ప్రతినిధి రవితేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు। రవి, అంటే ఈ ముంబై తరహా దాడులకు ఏమైనా తెగబడ్డారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నిజంగా ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాయగఢ్ జిల్లా ప్రాంతంలోని హరిహర బీచ్ సమీపంలో ఈ యొక్క అనుమానాస్పద రెండు బోట్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్నటువంటి కారణంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ అనుమానాస్పద బోట్లని గుర్తించి ఆ ఒడ్డుకు తీసుకొచ్చి దాంతో ఏ రకమైనటువంటి పరికరాలు ఉన్నాయని పరిశీలించగా దాంట్లో AK-47 మూడు గన్లతో పాటు చాలా బుల్లెట్స్, వివిధ రైఫల్స్ కి సంబంధించినటువంటి బుల్లెట్స్ కూడా ఉన్నట్టు కూడా భద్రతా సిబ్బంది గుర్తించింది। దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది। ముంబై కుట్ర భాగంలో ఏదైనా ఈ బోటు ఇక్కడ తరలించే ప్రయత్నం చేశారా, ఇక్కడ చేరుకున్న తర్వాత దీన్ని రిసీవ్ చేసుకోవాల్సింది ఎవరు, ఈ బోట్ ఎక్కడి నుంచిగా ముంబైకి చేరుకోవాలనుకున్ననే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రయత్నం చేపడుతున్నారు। AK-47 అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి గన్స్ తో పాటు బుల్లెట్స్ కూడా సిద్ధం చేసి ముంబై మహారాష్ట్రకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే ఏదో ముంబై పై కుట్ర పన్నుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి భద్రతా సిబ్బంది ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఏ సిగ్నల్ డైరెక్షన్ గా ఏ ప్రాంతం నుంచి ఈ బోటు ముంబైకి తరలించేటువంటి ప్రయత్నం చేశారు। దీంట్లో వ్యక్తులు లేకుండా ఎవరు ఆపరేట్ చేశారు, ఏ విధంగా ఈ బోటు ఈ ఒడ్డు వైపుకు కొట్టుకొచ్చే విధంగా వచ్చింది, దీన్ని ఎవరు ఆపరేట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ వరకు వదిలేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి భద్రతా సిబ్బంది అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేపడుతుంది। ఈ AK-47 గన్స్ విదేశాల నుంచి వివిధ దేశాల నుంచి ఇక్కడ చేరిందా లేకపోతే ముంబై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచే ఈ బోట్ లో ఇవన్నీ వస్తున్నాయి అనే దానిపై కూడా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మాత్రం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది। అనుమానపు వ్యక్తులు సిటీ పూర్తిని ఆధీనంలోకి తీసుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానపు వ్యక్తులు వస్తువులను అయితే ఇప్పటికే పూర్తిగా జాడపడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు। రైట్ రవితేజ్,